మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ పనిచేసే కెమెరామెన్లు కానీ నన్ను కానీ ఆవిడ మిమ్మల్ని కానీ ఇంటి దగ్గర ఎవరైనా వీరతిలకం పెట్టి దున్నేరా సినిమాలు పంపుతారా లేదు ఎందుకు రాదు అని శుభ్రంగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటా ఎందుకు మా పెళ్లి చేసుకోరా కాబట్టి ఏంటంటే ఆ బాధలు అందరూ ఎరువు పడ్డారు ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు ఇప్పుడు నేనున్నాను అనుకోండి శుభ్రంగా బ్యాంకులో మేనేజర్ కొన్ని అండి ఇప్పుడు నా భార్య పిల్లలు ఏంటంటే వీడు ఈ వ్యామోహంలో పడి ఉద్యోగం పోతుంది అని అదేంటంటే ఒక స్థాయి ఉంటుంది ఒక మొట్టమొట్టలో ఏమండి తప్పండి తర్వాత తంతాలు ఏమిటి కొడగానే ఎవరికి వెళ్ళి అడ్డాలు పడిపోయి ఇవి రకరకాలు ఉంటాయి అందరూ ఫేస్ చేస్తారు అవన్నీ ఒకసారి మనకు పర్లేదు వీడు నిలబడ్డాడు మన కళాకారుడిగా మన పోషించగలడు అనే స్థానం చూస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏమంటే అవుట్ డోర్ వెళ్తున్నారు కాబట్టి పచ్చడి పట్టుకెళ్తారా ఆ స్థాయికి వచ్చేస్తాం ఓకే అలా చేంజ్ అయిపోయాయి ఇవన్నీ ప్రతివాడి పడేవి నాకు లేవని కాదు నాకు అందరికీ అందరికీ అందరి లాగానే ప్రతివాడి పడేది అంతే తప్ప పెద్ద జుట్లు పట్టుకుని మండలు చేసుకునే తాగాదాలు లేవు సపోర్ట్ అంటే చెబుతున్నా వాళ్ళు భయం భయంగానే ఉంటుంది సపోర్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్ కాస్టింగ్ కోచ్ ఇండస్ట్రీలో బాగా పెరిగిపోయిందని బాగా ఆరోపణలు వచ్చి ఆరోపణలు కాదు నిజమే అని కూడా కొన్ని వచ్చాయి మరి దానిపై అంటే ఒక ప్రతి రంగానికి కళారంగం కానీ కళారంగం కానీ మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం ఒక లాయర్లు డాక్టర్లు డాక్టర్ ఎవరికైనా ఒక్కొక్క ఫీల్డ్కి ఒక రన్ ఉంటుంది దాని నడకంతా దీన్ని నడకింతే ఓకే అది మనకి ఇష్టమైతే రావాలి ఎవరన్నా చేయాలని ఆగదు అది ఇప్పుడు పాలనా హీరో అనేవాడికి పది రూపాయలకైనా ఎక్కువ రూల్ పాస్ చేశారు అనుకోండి పా చేస్తే మరి అందరికీ అందరు పది రూపాయలు అట్ట ఉంటాడా అలా అట్టగా జీవితాన్ని వెనకాల వీళ్ళు ఇచ్చేవాడు ఉంటాడు ఇంకో ఇరవై రూపాయలు తీసుకుని ఆ సినిమాకి నడి డేట్లు ఉన్నాను పైగా నాకు నాకు నా సినిమా నేను యాక్ట్ చేస్తే విపరీతంగా ఆడుతున్నప్పుడు నేను నీకు ఎందుకు చేయాలి పది రూపాయలు తక్కువనే భావం ఉంటుంది కాబట్టి దీ వ్యాపారం దీంట్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఇది గొంగళి పులిస్ గొంగళి కాబట్టి దీంట్లో తింటూ అనుకోకూడదు అరే పులి తినేస్తా అనుకో పరిగెత్తలే దాన్ని బట్టి వెళ్తాం ఎవరు సక్సెస్ అయినారో సక్సెస్ అవుతాడు కొట్టుకుంటూ ఉంటారు ఇలా నడిచిపోతుంది వంద సంవత్సరాలు నడిచింది సినిమా ఎన్ని వేల సంవత్సరాలు నడవాలి మాలాంటి వాళ్ళందరినీ కళాకారులు పైకి తీసుకొస్తుంది శుభ్రంగా నడుస్తుంది కింద పడకుండా అమ్మ కళాకారు నటరాజు కాపాడుకుంటూ కోటీశ్వరుల్ని మహానటుల్ని చేయకపోయినా దీన్ని నమ్ముకుని అందరిని చల్లగా చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. RTV, like, share and comment. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. 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 Mana RTV channel on YouTube. And for many more interesting updates, press the bell icon.